వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమ్మ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ పలకరింపు. సిరిసిల్ల వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ వేములవాడ కోసం పట్టణ ప్రజలు సహకరించాలి. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి. కొండాపూర్లో జరుగుతున్న బీటీ రోడ్ పనులకు అధికారులు బాధ్యత వహించాలి. పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ధ్యేయం. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా. మద్దికుంట గ్రామంలో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాల ఆవిష్కరణ. చెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు, హాజరైన ప్రముఖులు. కోనారావుపేట మండలం కొండాపూర్లో జరుగుతున్న బీటీ రోడ్ పనులు నాసిరికంగా ఉన్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కొండాపూర్లో తార్ రోడ్డు పనులను శిథిలావస్థలో ఉన్న కల్వర్ట్ను క్షేత్రస్థాయిలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. షేక్ ఫిరోజ్ పాషా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ఆరోపించారు. కల్వర్ట్ నిర్మించకుండా పనులు కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని అన్నారు. తదుపరి పరిణామాలకు బాధ్యులు కావాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్ట్ పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రత్నాకర్, కిషన్, లక్ష్మారెడ్డి, వేణు, సత్తయ్య, వైకుంఠం, మణీందర్, లింగారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేస్తున్నారు అని తెలియడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడానికి ఇటువంటి చర్యలకు ముందున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకునే గొప్ప ప్రభుత్వం ఇది అని భావించుకునే టీఆర్ఎస్ నాయకులకు కనిపిస్తలేదా? ఈ కోనరావుపేట దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలి సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ కలవాటు మాత్రం పూర్తి మరమ్మతు చేసిన తర్వాతనే పని చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధురాలిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వేములవాడ సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణంలోని అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి సినారే కళా మందిరంలో మున్సిపల్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేసిన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ శాతం పెంచేలా ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇతనికిల్లో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే 194వ జయంతిని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ ఉప్పల దేవలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ కాచకాయల ఎల్లయ్య జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ, శూద్రుల విద్యకు ఆద్యుడు, విద్యా ద్వారా బడుగుల జీవితాల్లో వెలుగుదారి చూపిన మహనీయుడు జ్యోతిబా పూలే అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులు, బలహీన వర్గాల హక్కులు కాలరాయబడుతున్నాయని, పూలే స్ఫూర్తితో మనువాద బీజేపీ దృష్టి విధానాల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాసం సురేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పల శంకర్, యూత్ నాయకులు ఎర్రవెల్లి నరేష్, నిరటి అనిల్, రొండి అంజయ్, యగదండి సుధీర్, లింగయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ధ్యేయమని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజేహెచ్ 143 సర్వసభ్య సమావేశం లాయక్ పాషా అధ్యక్షతన జరిగింది. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన ఎన్నికల్లో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షులుగా బుడంగారి మహేష్, ఎండీ రఫీక్, రేగుల రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పాసం భాస్కర్ రెడ్డి,
డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎస్డి రసూల్, కోశాఖ అధికారిగా కొత్వాల్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా జి ప్రసాద్, బి రవి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమలాకర్, సయ్యద్ అలీ ప్రచార కార్యదర్శిగా వి వేణు, కార్యవర్గ సభ్యులుగా జిల్లా రమేష్, డి ప్రవీణ్, సిహెచ్ దేవరాజు, ఏ రవీందర్, ఎస్ వేణు, బి ప్రదీప్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాయక్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతృత్వంలోని వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడానికి సహకరించిన సహచర మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. తెలంగాణ జర్నలిస్టుల సంఘమానే మన సహచర సభ్యుడు టీ3 ఛానల్ ప్రవీణ్ మన సభ్యులందరికీ మాస్క్లను అందజేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆయనకు క్లబ్ పక్షాన ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే అని బోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళా విద్యాలయాన్ని తన భార్య ప్రోత్సహించి స్థాపించాడు. వితంతు మహిళల కోసం ఒక గృహాన్ని స్థాపించి వారిని ఆదుకున్న గొప్ప మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, ఎంపీటీసీలు అక్కనపల్లి ఉపేందర్, సర్పంచులు అతికం లచ్చయ్య, చిండం రమేష్, టీఆర్ఎస్ నాయకులు మేడుదుల మల్లేశం, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, ఈడుగ స్వామి, జూలపల్లి అంజన్రావు తదితరులు పాల్గొన్నారు. అయిన జ్యోతిరావు పుల్లే గారి 195 జయంతిని, అలాగే బాల్య వివాహాలు రద్దు కావాలనే ఆలోచనను మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలు మన బోయినపల్లి మండల పరిషత్ ఆవరణలో జరుపుకోవడం జరిగింది. మరి జ్యోతిబా పూలే ముఖ్యమంత్రి గారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచి నడిపిస్తున్నారు కాబట్టి మరి ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ వారి యొక్క ఆశయాలను సాధించే దిశగా ఉండాలని కోరుకుంటూ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ వేములవాడ కోసం పట్టణ ప్రజలు సహకరించాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 4వ వార్డులో 5 రోజుల నుండి నిర్వహిస్తున్న శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, కౌన్సిలర్ మారం కుమార్ పర్యవేక్షించారు. సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ వేములవాడలో భాగంగా పట్టణ ప్రగతి నిధుల నుండి దాదాపు 15 లక్షల రూపాయలతో ఎంగేజ్ లేబర్లను తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను, డ్రైనేజ్ను 20 మంది లేబర్లతో క్లీన్ చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు కూడా చెత్తను బయట వేయకుండా తడి పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకు ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావు పులే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బండారి బాలరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా బండారి బాలరెడ్డి మాట్లాడుతూ సామాజిక వ్యవస్థలోని అసమానతలను కూకటి వేళ్లతో పెకిలించాలనే ఆలోచనతో అంకురార్పణ చేసింది జ్యోతిరావు పూలే అని అన్నారు. కార్యక్రమంలో వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బాలయ్య, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు మెడిశెట్టి రాజశేఖర్, మామిండ్ల కిషన్, సుదర్శన్, జర్నలిస్టులు దీప్తి కుమార్, విజయ్బాబు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భార్య సావిత్రిబాయి పులే మరి వారికి వాళ్ళ ఆశయ సాధనలో మనమంతా పనిచేయాలి. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళంతా అభివృద్ధి చెందిందంటే జ్యోతిరావు గారి పులే వారి గొప్పతనమే, మరి సావిత్రిబాయి పులే గారి గొప్పతనమే అని చెప్పక తప్పదు. వారి ఆశయ సాధనలో పనిచేస్తామని చెప్పి మనం బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కలను ప్రతిరోజు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని రుద్రంగి సర్పంచ్ ప్రబలత మనోహర్ అన్నారు. రుద్రంగి గ్రామంలో మండు టెండర్లో మొక్కల రక్షణకు ఉపాధి హామీ అధికారులు మరియు సిబ్బందితో కలిసి అన్ని ఏర్పాట్లు చేశామని, మండల కేంద్రంలోని నర్సరీలో మొక్కలను కాపాడుకునేందుకు చలువ పందిళ్లు, గ్రీస్ నెట్ వేశామని, నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. గ్రామంలో
గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి నర్సరీ మేము 100,000 మొక్కలు టార్గెట్ పెట్టుకొని దాన్ని ఇప్పటి వరకు చాలా మీ ఇంటికి ఎవరికి ఏ మొక్కలు అవసరమో వాటిని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని వాటిని మా నర్సరీలో అందుబాటులోకి తీసుకొచ్చినాం కాబట్టి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇంటింటికల్లా ప్రతి ఇంటింటికి మొక్కలు పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించారు. మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే ఆవిష్కరణలో ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, భారత నాస్తిక సంఘం అధ్యక్షులు, పీహెచ్డీపీ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ భైరి నరేష్, బహుజన గర్జన కళామండలి గాయకుడు గజ్జల అశోక్, సమత సైనిక దళ అధ్యక్షులు, కవి గాయకుడు రేంజర్ల రాజేష్ కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి స్త్రీ విద్య, సాంఘిక దురాచారాల నిర్మూలన, కుల వ్యవస్థ నిర్మూలన లాంటి ఎన్నో కార్యక్రమాలను ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు స్వామిగౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అంబేద్కర్, సంఘం నాయకులు, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక పెద్ద కులంలో ఉన్న వ్యక్తులు ప్రముఖులను అనుకున్నా ఆ ప్రముఖులు తీసుకొచ్చింది ఆర్థిక అవకాశాలు కావచ్చు, భూములను ఇచ్చారు కావచ్చు, రాజ్యాధికారం ఇచ్చారు కావచ్చు, కానీ చదువుకునే జ్ఞానాన్ని ఆడవాళ్ళకి మరియు అన్ని కులాల వారికి ఇచ్చింది మాత్రం నిజంగా మానవత్వం పరిమరిల్లాలి, ఒకరికొకరు చేయితనిచ్చుకోవాలి, అభివృద్ధి ఎందే క్రమంలో కులాలు మతాలు చూసుకోకుండా కలిసికట్టుగా జ్ఞానం ఎక్కడున్నా అందుకొని ముందుకు సాగాలని హృదయపూర్వకం కోరుతూ ఈ తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే ఇక్కడ ప్రధాన వక్తగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జై భీమ్. ఈ దేశానికి ఆదర్శమూర్తులు, ఆదర్శ దంపతులైనటువంటి ఒక మహనీయుల విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది కూడా నిజంగా ఆ పూర్వజన్మ సుకృతం ఒక మంచి మనసులను, మంచి వ్యక్తులను సమాజంలో గౌరవించుకుంటే వారి నడవడిక ఇంకా ముందుకు తీసుకుపోవాలి, వారి సన్మార్గంలో నడవాలనేదే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క విగ్రహాలను ఏర్పడడానికి ఒక ఆదర్శం అంబేద్కర్ గారు కావచ్చు, ఇవాళ ఇట్లాంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు. వారి యొక్క భారతదేశమే ఒక చరిత్ర గల దేశం, వారి యొక్క చరిత్ర పుటల మీద మన భారతదేశం నడుస్తుంది, ఇవాళ వారి యొక్క ఆచరణ విధానం మీద భారతదేశం నడుస్తుంది కాబట్టి తప్పకుండా వారి ఆచరణ వారి సన్మార్గంలో నడుద్దామని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలను చెందుర్తి ఎంపీపీ బైరకోని లావణ్య రమేష్, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్, చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల మండలమైన చెందుర్తికి మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు 108 అంబులెన్స్లు కేటాయించడం అభినందనీయమన్నారు. చెందుర్తి, రుద్రంగి రెండు మండలాల ప్రజలు ఈ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రత పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైఎస్ ఎంపీపీ అబ్రహాం, చెందుర్తి, రుద్రంగి ఎంపీడీఓలు రవీందర్, శంకర్ నాయక్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, చెందుర్తి వైద్యాధికారి మసూద్ అహ్మద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో 108 అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగింది. మరి స్థానిక సర్పంచ్ గారు, మా అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చెందుర్తి మల్లన చెందినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటు రుద్రంగి మండలానికి చెందుర్తి మండల ఎంపీపీ గారు, రుద్రంగి ఎంపీపీ గారు, ఫ్యాక్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీటీసీలు, వైజీపీ గారు, డిహెచ్ఎం గారు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పులే జయంతి వేడుకలను చెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన పేద ప్రజల విద్యాభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ అబ్రహాం, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, ఎన్గల్ ఎంపీటీసీ మాదాసు కవిత, నాయకులు బత్తుల కమలాకర్, దారం బాలరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి బడుగుల ఆశాజ్యోతి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బాగు కోసం ఆ కాలంలోనే ఉద్యమించినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క గొప్ప నాయకులు, వారి యొక్క ఆశయ సాధనలో మనమందరం ముందుకు నడవాలని చెప్పి రానున్న కాలంలో మరి ఇంకా సామాజిక రుగ్మతులు పోయే విధంగా వారి యొక్క ఆశయ సాధనకు ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చెందుర్తి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలకు ఎంపీటీసీ పులి రేణుక సత్యం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలతాలు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్, మాజీ ఎంపీపీ చిలుకా పెంటయ్య, కోఆప్షన్ బత్తుల కమలాకర్, ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, నాయకులు మర్రి మల్లేశం, కుమ్మరి మల్లయ్య, పిట్టల బాబు, మోతే బాబు, మోతే ఓదేలు, లింగంపల్లి అజయ్, గామరాజు, నేరటి శ్రీనివాస్, దారం చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నవయుగ వైతాళికుడు, సత్యశోధకుడు, కుల వివక్షకు నిర్మూలించడానికి పోరాటం చేసినటువంటి, ఈరోజు నాతో ఈ కార్యక్రమం పాల్గొంచుకున్న గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ఆ మహనీయుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గత 2 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం అప్రమత్తమైంది. తడగొండలో వాడవాడ సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం స్ప్రే చేశారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అలాగే మంచి పోషక ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేగవంతంగా ఉంది కాబట్టి తడగొండ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి గ్రామ పంచాయతీ సూచించిన మేరకు మాస్కులు కంపల్సరీ ధరించుకుంటూ, భౌతిక దూరం పాటించుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాలకవర్గం చెప్పి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం చెప్పిన విధంగా పాటించుకుంటూ చేస్తే బాగుంటుంది. ఈ చెప్పిన వేళ కంపల్సరీ ఫైన్లు వేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఏదో ఒక మేము చెప్తున్నామనే కాదు బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని ఈ బాధ్యతను పాటించి ఇంట్లో ముందు పాటించకుండా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.